నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను నిజముగాను బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు వస్తాయి. తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంటల వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30. స్థలం ఎన్ఆర్సి గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ద్వితీయోపదేశకాండం 16:15 మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 16:15 ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, డ్యూట్రానమీ chapter 16:15 దేవుడు బలమైన మాట వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే, నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇదేంటి, రాబడిలో ఆశీర్వాదం ఏంటని అనుకోవచ్చు. ఆల్రెడీ వచ్చింది కదా, మాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి వచ్చింది కదా అని అనుకోవచ్చు. రాబడి వచ్చింది వేరు, వచ్చింది నిలబడటం ఆశీర్వాదం. మీ జీతము, మీ చెమట ఊర్చి కష్టపడి సంపాదించిన డబ్బు మీ దగ్గర నిలవకుండా పోతుంది, అది శాపం. అది మనకు వచ్చిన జీతమైనా, శ్రమ, మన కష్టము వచ్చి కష్టము చేసి మనం నౌకరీ చేసి తెచ్చిన పైసలు, ఆ ధనము అది వ్యర్థముగా వెళ్ళిపోవటం అంటే అది శాపం అన్నమాట. అందరు కష్టపడుతున్నారు, అందరికీ జీతాలు వస్తున్నాయి, అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, కానీ చాలామంది ధనము నిలబడట్లేదు, అది రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతుంది. చాలామంది కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతూ ఉంది, చాలామంది కష్టార్జితం పోలీస్ స్టేషన్కి ఖర్చు అయిపోతూ ఉంటుంది, చాలామంది కష్టార్జితం అడ్వకేట్లకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కోర్టు ఫీజులని, ఆ ఫీజులని, కేసుల్లో ఇరుక్కుని ధనమంతా కూడా ఎంత కష్టపడి సంపాదిస్తావో ఆ ధనం అలాగే రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతున్నట్టు అనమాట. చాలామంది కష్టార్జితము అప్పులకి, వడ్డీల కింద వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది కష్టార్జితం అసలు వారికి సంబంధం లేని అప్పును వారు కట్టవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఏది నిలబడట్లేదు. కుటుంబంలో ఇంత కష్టపడుతున్నాం మేము, లేకపోతే నా భార్య కష్టపడుతుంది, నేను కష్టపడుతున్నా, నా బిడ్డలు ఏది సంపాదించుకోలేకపోయాం, ఏది కూడా నిలబడట్లేదు మాకు. ఏంటి ఏంటి, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు దీవెన లేదు అని అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, ఉన్నతమైన మాట ఏంటంటే, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నీ చేతి పనిలో, నీ రాబడిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక మీదట నీ ధనం నిలబడుతుంది,
వ్యర్థముగా పోదు. నీ ధనము నీ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్తుందంటే ఆ ధనము ద్వారా నీకు ఆస్తిని దేవుడు అనుగ్రహిస్తేనే కానీ వెళ్తుంది. నీ ధనము బయటికి వెళ్తుందంటే దాని ద్వారా నీకు ఘనత వస్తుందంటేనే వెళ్తుంది. ఇది దేవుని ఆశీర్వాదం. నీ ధనము నీ దగ్గర నుంచి బయటకు వెళ్తున్నప్పుడు నీ రాబడిలో నీ చేతి పనుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతెంతో కష్టపడి సంపాదిస్తున్నావు, ఎన్ని రకాలుగా నీ రెక్కాడుతుంది, కానీ నీకు ఆశీర్వాదం అనేది లేదు. కనుక ఈ దినము దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట, ప్రార్థనా శక్తి ద్వారా నీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ రాబడిలో నీ చేతి పనులన్నిటిలో దేవుని ఆశీర్వాదం ఈరోజు వస్తూ ఉంది. ఈరోజు నుండి మీ కష్టార్జితం నిలబడుతుంది, సర్వసమృద్ధిని మీరు చూస్తారు. దైవ ఆశీర్వాదం మీకు తోడుండునుగాక. ఆమెన్. ప్రియులరా, ఆలోచన చేయండి, గలిలయలో బిజినెస్ అనేది కనబడుతూ ఉంది, గలిలయలో సమృద్ధి కనబడుతుంది. లోకసువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆ యొక్క గెన్నేసరత్ అనే సరస్సు అనే పేరు ఈ గలిలయ సముద్రానికి ఉంది. ఈ గలిలయ సముద్రాన్ని తిబేరియా సముద్రం అంటారు, గెన్నేసరత్ అంటారు, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అయితే సీమోను అయినటువంటి పేతురు, సీమోను అనబడిన పేతురు రాత్రంతా శ్రమ పడితే, ఒక్క చేప కూడా పడకపోతే యేసు ప్రభువారు గెన్నేసరత్ అనే సరస్సు తీరానికి వచ్చినప్పుడు ఆ పేతురుని అడుగుతారు, సీమోను నీ దగ్గర ఏమి చేపలు పడలేదంటే, అయ్యా రాత్రంతా నేను శ్రమ పడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు బాబు అంటే, ఇదిగో నేను చెప్తున్నాను చూడు, ఇప్పుడు వాళ్ళై అక్కడ వాళ్ళై నేను చెప్తున్నానంటే, అయ్యా రాత్రంతా చేశాను బాబు, ఏమి రాలేదు, బిజినెస్ నడవట్లేదు, నాకు తెలుసు, నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నానంటే, ఏయ్ నోర్మై నేను చెప్తున్నాను అయ్యి అన్నాడు. అంతే యేసు ప్రభు చెప్పినప్పుడు అప్పుడు అన్నాడు సీమోను, సరే నువ్వు చెప్తున్నావు కనుక నీ మాట చొప్పున వేస్తున్నానని చెప్పి వల వేసాడు. వల లాగలేనన్ని చేపలు విస్తారముగా ఆ సీమోను వలలో పడ్డాయి. ఆ పక్కన ఉన్న వారిని పిలిచాడు, ఒరే నేను లాగలేకపోతున్నాను రండి రా అంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారు, వారందరూ వల లాగుతుంటే సపోర్ట్ చేస్తే విస్తారమైన చేపలు పడవ నిండా వచ్చినాయి. వల లాగలేనన్ని ఆశీర్వాదములు లేవు లేవు అని ఏడుస్తున్నావేమో, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, సగ్గుబియ్యం లేవు, ఇంకా ఏమో పని లేదు, పాట లేదు. ఒక్కొక్క భార్య భర్తను పట్టుకుని ఎంత గోజాడి తిట్టేస్తూ ఉంటుందో వేసవకాలంలో, అసలే ఎండకు చిరాకేమో, భర్త 4 రూపాయలు తెచ్చేవబోతే ఇంకా మండిపోతుంది, మా ఇద్దరు నిన్నెందుకు చేసుకున్నాను, కానీ నాకు ఎన్ని సంబంధాలు వచ్చినాయని, ఏంటి పెళ్ళై 40 సంవత్సరాలు అయినా సరే. ప్రియులారా, సీమోను భార్య ఎన్ని తిట్టిందో ఏంటో తెలియదు, కానీ ఒక్క చేప కూడా పడపోతే యేసు ప్రభు మాట చెప్పును వల వేసినప్పుడు సర్వ సమృద్ధిని ఆయన తీసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకున్న సమాధి కష్టాల దగ్గర, సమాధి లాంటి శోధన దగ్గర, ఇక మనసు కృంగిపోయిన ఉన్నాననుకున్న నీ దగ్గర, ఇక నాకు ఏ దారి లేదనుకున్నదా, నీకు ఆ కష్టము ఆ దుర్వాసన అవమానము దగ్గర దేవుని దూత నీ కొరకు నిలబడి ఉన్నది. నీ ఇంటి రాయి మీద, గుమ్మం మీద కూర్చున్నది, నీ తలుపు మీద కూర్చున్నాడు దేవుని దూత, ఎందుకంటే ఇక మీదట నీకు రాజమార్గం బోధించడానికి. ఆమేన్, హల్లెలూయా. ఇక నువ్వు సమాధిలో చూడకు అంటే దాని అర్థం ఏంటంటే, అప్పులైపోయావు అనుకో, ఎందుకు అప్పులైపోయినావు, ఇంత వడ్డీ కట్టాను, ఇన్ని అప్పులు అయిపోయినాయి, ఇల్లు అమ్మేసుకున్నానా, మెళ్ళలో తాడు అమ్మేసానా, చెవులో ఏంటంటారు ఇవి పూసలా, పోగులు, కమ్మలు, కర్రలు, అన్నీ మెడలో అయ్యి తాకట్టేసి అన్నీ అమ్మేసాయి, అన్నీ పోయినాయి 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 అని రిపీట్ చేస్తున్నవే, అది సమాధిలో చూడటం ఇంకా. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ పరిస్థితులు బాగా, ఇల్లు అమ్ముకున్నావేమో, పొలం అమ్మేసుకున్నావో, బంగారం అమ్మేసుకున్నావో, అన్నీ పోయినాయేమో, ఓకే వదిలేసేయి. దేవుని దూత ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు గలిలయకి వెళ్ళబోతా ఉన్నావు, గలిలయ ఆశీర్వాదము, సమృద్ధి, వ్యాపారము, వ్యాపారానికి, బ్రతుకు తెరువుకి, ఉద్యోగానికి సూచన గలిలయ. అందరూ గట్టిగా చప్పటి ప్రభును స్తుతించండి. 100కి 100 మీరు ఆశీర్వదించబడ్డారు ఈ దినము. ఆమేన్. మీ మనసులను ధైర్యంగా పెట్టుకోండి,
మీరు ఎవరి వైపు చూడని అవసరం లేదు. అయ్యో వారు చేస్తారు వీరు చేస్తారు అని నేను చివరికి మోసపోయిన ఏడుస్తున్నామేమో, నువ్వు మోసపోలేదు, సరైన స్థానానికి నువ్వు వచ్చావు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను యేసయ్యను నమ్ముకొనుట మేలని. యేసయ్య నీ కొరకు ఒక దూతను ఏర్పరిచాడు. ఇక నీ ప్రయాణము ఈ నెల నుండి గలిలయ వైపు నువ్వు నడవబోతున్నావు. గొప్ప ఆశీర్వాదం కూడేంటంటే నువ్వు ఎలా బ్రతకాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఏ ఊరు వెళ్ళాలో, ఎవరితో స్నేహం చేయాలో, వ్యాపారం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక దేవుని దూత నీకు గైడ్లైన్స్ ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన నీకు మంచి ఆలోచనకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధి దగ్గర బొర్లించిన రాయి మీద దేవుని దూత కూర్చున్నాడు. ఎందుకంటే సమాధి దగ్గరికి వచ్చే వారిని సమాధిలో కొండకండి. ఆయన గలిలయ వెళ్ళిపోయాడు. ఆయన గలిలయలో మీకంటే ముందుగా వెళ్ళిపోయాడు. గలిలయ బ్లెస్సింగ్, సర్వ సమృద్ధి. నేను తొందరలో మీ అందరింటికి వస్తున్నాను. నేను మీ అందరింటికి రాబోతున్నాను. అప్పుడు మీ ఇల్లంతా రక్షణ గృహముగా ఉండబోతూ ఉంటాయి. మీ ఇల్లులన్నీ కూడా డబుల్ 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 ఉండబోతూ ఉంటాయి, మేడలుగానే ఉండబోతున్నాయి. మీ ఇంటి నిండా బంగారం ఉండునుగాక, మీ ఇంటి నిండా వ్యాపారం ఉండునుగాక, ఐశ్వర్యం ఉండునుగాక, ఆస్తి ఉండునుగాక. యేసు ఈరోజు మీ ఇంటికి గలిలయ ఆశీర్వాదం పంపిస్తున్నాడు. నేను ఏ ఇల్లు చూసినా ఆ ఇంట్లోంచి వచ్చిన వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నప్పుడు, మనము మీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు, నేను మీరందరూ కలిసినప్పుడు యేసుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ బాగుపడిపోయి మీ దగ్గరికి ఉన్న ప్రార్థన మందిరాలకు వెళ్ళిపోండి. అంతే, మీ ఆరాధనా సంఘంలో మీరే ధనవంతులుగా ఉండాలంతే. మీరు పొట్టు చీర కట్టుకుని వెళ్తా ఉంటుంటే ఏంటమ్మా ఈ సంగతి, ఏంటి ఇలా మారిపోయింది, ఏంటి వాళ్ళ పిల్లోడు కారు వేసుకొస్తున్నాడు చర్చికి, ఈమె కారు వేసుకొస్తుంది, బాబు అన్నీ రాసేసుకుంటున్నారు, ఇలా ఇలా పెట్టేసుకుంటున్నారు, ఇలా ఏంటి కళ్ళజోళ్ళు, బ్యాగులు, జోళ్ళు, తలుకు తలుకు అని అంటున్నాయి అన్యులు చెప్పుకోబోతున్నారు నీ గురించి. ఆమెన్. మన దేవుని మందిరానికి మహాధనవంతులుగా వెళ్ళాలి, భాగ్యవంతులుగా వెళ్ళాలి. ఏంటంటే అన్యులకి అర్థం అవ్వాలి, క్రీస్తు నందున్న వారు రక్షించబడతారు, వారికి భూలోక భాగ్యము పరలోక మోక్షం ఉంటుందని అన్యులకి సాక్ష్యం ఇవ్వాలి. ఆమెన్. మీ సంఘాలకు వెళ్ళండి ఆరాధనకి. నేను రాను ఇక్కడికి, ఆరాధనలు పెట్టను నేను ఎప్పుడు కూడా. మా ఊరత్త అంటారు, మా ఊర్లో సంఘం పెడతారా అని అనుకుంటున్నారేమో. నా దర్శనం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న ఆరాధన సంఘాలు, క్రీస్తు నందున్న సంఘాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. నేను కొంతకాలమే వస్తాను. నేను వాగ్దానం ద్వారా పుట్టినవాడిని, నేను పాస్టర్ని కాను, నేను ఒక ప్రవక్తగా మీ దగ్గరకు వచ్చాను. నేను పుట్టకముందు నా తండ్రికి దేవుడు బయలుపరిచాడు, నీకు మగబిడ్డనిస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టని. నాన్నకి 1979 దర్శనం వచ్చింది, అమ్మ గర్భం ధరించింది, నేను 80 జన్మించాను. అప్పటి నుంచి నాన్న అమ్మ కూడా ఒక్క సినిమా చూడకుండా, ఒక నాటకానికి వెళ్లకుండా, ఏ విధమైన లోక స్నేహం తెలియకుండా నన్ను పెంచుకు రావటం, ఒక క్రికెట్కి కూడా వెళ్ళనివ్వలేదు, ఒక ఆట లేదు, ఒక పాట లేదు, ఏది లేదు, ఏమీ లేదు. నేను అడిగాను ఒకరోజు, ఏంటి నాన్న ఎక్కడికి పంపించట్లేదు అంటే, బాబా నువ్వు జనములకు ప్రవక్తవు కాబోతావు ఉన్నావు అన్నాడు. నేను ఇప్పటి వరకు ఒక సినిమా కూడా చూడలేదు. నాకు సినిమా హాల్ ఎలా, ఎక్కడ ఎక్కడెక్కడ సినిమా హాల్ ఉంటారో నాకు తెలియదు, ఎక్కడెక్కడ ఎవరు ఏం మాట్లాడారో నాకు తెలియదు. నాకు వాక్యము తెలుసు, నా తండ్రి వాక్యంలో పెంచాడు. అందుకని మీ అందరి మీద చేతులుంచి ఒక ప్రవక్తగా దేవుడిచ్చిన అభిషేక వరముతోటి ఈ జీవితం ఇలా ఖర్చు అయిపోవాలని చెప్పి రోజుకొక ఊరెళ్ళి అందరి మీద చేతులుంచి దీవెన ప్రకటించి ఏడుస్తున్న వారిని ఓదార్చుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈ సువార్తలు నేను కొనసాగుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మీ ప్రాంతం కొంతకాలం వస్తాను, మీ ప్రాంతం ప్రజలందరూ బాగుపడిపోతారు, మళ్ళీ ఇంకో ప్రాంతానికి పోతాను. కానీ మీరు మీ సేవకులను గౌరవించండి, మీ ఆరాధన సంఘాలను విడిచిపెట్టకండి, మీ దైవజనులతో మంచి సహవాసం కలిగి ఉండండి, వారిని గౌరవించండి. మీరు నేను కలిసి పరలోక రాజ్యంలో బలమైన సమూహం కాబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక ప్రవక్తగా మీ ప్రాంతానికి నేను ప్రకటించవలసిన భారము దేవుడు నా మీద పెట్టింది ఏంటంటే, మీకు దేవుని దూత తోడై ఉన్నదని చెప్పమన్నాడు చెప్తున్నాను. మిమ్మల్ని నడిపించడానికి మనుషులు ఎవరూ లేరేమో, దేవుడే సమయానికి ఆలోచన ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని దూత గైడ్లైన్స్ ఎలా ఉంటుందంటే, సర్వ సమృద్ధి కలిగిన గలిలయ సముద్ర వ్యాపారము చూడబోతున్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా మరొక పాయింట్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, సమాధి దగ్గర దేవుని దూత ఉండటం, రెండవది ఆ దూత నువ్వు ఎలాగెళ్ళాలో నీకు నడిపింపు అనుగ్రహించటం, శుభవార్త చెప్పటం. నీకు తెలియని మనుషులు నీకు స్నేహితులుగా రాబోతున్నారు అనమాట. నీకు తెలియని మనుషులు నిన్ను గైడ్ చేస్తారు, తెలియని మనుషుల ద్వారా నీకు సహాయము కలుగుతుంది. ఆ సహాయము నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దేవుడు ఒక అద్భుతము చేసి నీ ఇంట్లో శుభకార్యము తలపెట్టబోతా ఉన్నాడు. ఏంజిల్లే ఒక గైడ్గా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. థర్డ్ పాయింట్ ఏంటంటే, గలిలయకి చూపిస్తే గలిలయలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే సర్వ సమృద్ధి. అమెన్. మీరందరూ అప్పులు చేస్తున్నారేమో, వడ్డీలు కడుతున్నారేమో, మీ చేతితో అనేక మందికి అప్పిస్తారు. మీరు నేను చెప్తున్నాను, నమ్మిన వారందరూ 7 మార్లు ఆమెన్ అని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ చేయి ఇంతవరకు ఇలాగుందేమో, గలిలయ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీ చెయ్యి ఇలాగుంటుంది. ఇంతవరకు ఇలాగుంది, ఎవరు అప్పిస్తారా, ఎవరు చేస్తారా, ఎవరు అమ్మా అయ్యా అన్నవేమో, ఇంకా అమ్మా అయ్యా లేదు, గొయ్యలేదు. ఇంకా నీవే గోతులు నింపుతావు నీ చేతితోటి. ఇంతవరకు ఇలాగున్న నీ చెయ్యి దేవుడు ఇలా మారుస్తూ ఉన్నాడు. గుప్పులు ఇప్పిస్తావు నువ్వు, నీ బిడ్డలు ధర్మకార్యాలు చేస్తారు, అనేక మందికి అన్నం పెడతావు, దరిద్రము కొట్టివేయబడుతుంది. ఇక సమాధిలో చూడొద్దు. భర్త ఏదైనా తెలుసు తెలియక తప్పు చేశాడు, ఆడిని పట్టుకుని గుంజక, ఇంకా నువ్వు ఎటు చూస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నాకు కలొచ్ చేసింది రాత్రి అందో ఒక ఆవిడ వన్న ఏమైనా ఇద్దరు దెబ్బలాడుకుంటూ వచ్చారు, ఏమంటే ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడండి అంతే, నేనన్నా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాను. ఏమోనండి పాస్టర్, నేను ఎవరితో మాట్లాడలేదండి అన్నాడు. ఏమో అతను ఎవరితో మాట్లాడలేదు కదా, నువ్వు ఎలా చూసేవన్నాను, నాకు తెలుసు అండి అంది. నీకు ఎవరు చెప్పారు? నాకు ఎవరు చెప్పలేదండి, నాకు దేవుడు చెప్పాడు అంది. దేవుడు ఎలా చెప్పాడు అన్నాను. ఈయన నేను పడుకుంటే ఈయన ఫోన్ అట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనపడిందండి నాకు అంత. అలాంటి పిచ్చికల్లు అంటే మొగుడి మీద అనుమానం చివరికి కల కింద వచ్చేది అనమాట. ఒక్కొక్కరికి అలాగే కళలు వస్తూ ఉంటుంటాయి. మొన్న మా ప్రాంతంలో ఒకటి కల వచ్చేసింది. ఆ మనుషుడికి పెళ్లి సంబంధం అంటే సరే చేసుకో అని చెప్పాను. నా దగ్గర మాట్లాడటానికి వచ్చి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు. వస్తూ కాళ్ళలోకి పోయింది మోటార్ సైకిల్. కాళ్ళలోకి వెళ్ళిపోయి కాళ్ళలో ఉన్నటువంటి ఆ రొట్ట తుప్పల్లోకి పోయి మునిగిపోయాడు. చివరికి ఎవరో చెప్పారు, ఏమంటే పలానా మనుషుడు కాలువలోకి వెళ్ళిపోయాడంటే లాక్ వచ్చి రోడ్డు మీద పెట్టారంటే, చివరికి ఎవరబ్బా అని చెప్తే మనకు సంబంధించిన టికెట్టే. ఏమైంది, అలా కాళ్ళలోకి ఎందుకు వెళ్ళిపోయావు అంటే, ఆడ అంటున్నాడు మా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని, ఏమంటే పాస్టర్ గారు కళ వచ్చిందండి బండి మీద అంటున్నాడు. బండి మీద కళ రావటం వింటారా బాబు నీకంటే, నేను పూల తోటలో వెళ్ళిపోతున్నట్టు కళ వచ్చిందండి అన్నాడు. చివరికి ఆ పూల తోట ఏంటంటే కాళ్ళకు పోయాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఇంతగాడికి రాత్రి నిద్రలేక బండి మీద చల్లటి గాలేసింది, చివరికి పూల తోటలా కనబడింది. ప్రియులరా, ఏది చూస్తావు అయ్యే కళలు వస్తే ఆ పిచ్చి కళల్లో భర్తలను బాధ పెట్టకండి, ఆ కళల్లో భార్యలను బాధ పెట్టకండి. అనుమానాలు పెనుభూతాలుగా సమాధుల్లో చూడకండి. పోయినీ కష్టాలు అప్పులు, ఇంత డబ్బు పోయింది, ఈ మనుషుడు పోయాడు, ఆ మనిషి పోయింది, ఇది పోయింది, అది పోయింది, వదిలిపెట్టేయ్. ఇక నీవు గలిలయ వైపు చూడు, సమృద్ధి ఆశీర్వాదము యేసు మహిమను నువ్వు చూడబోతా ఉన్నావు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, సమాధి దగ్గర దేవుని దూత ఉన్నది. దూత ఎప్పుడు సమాధి దగ్గర ఉంటుంది, దూత ఎప్పుడు అగ్ని దగ్గర ఉంటుంది, దూత ఎప్పుడు సింహాల దగ్గర ఉంటుంది. దానియేలు గ్రంథం 6:21 చూస్తే, రాజుగారు దానియేలు సింహాల బోనులో పాడేస్తే ఆ సింహాలు అతను ముట్టుకోకుండా ఉన్నాయి. రాజుగారు వచ్చి చదవండి ఒకసారి, దానియేలు చాప్టర్ 6:21-22 చూస్తే చదవమ్మా. అందుకు దానియేలు,
రాజు రాజుగారు అంటున్నాడు సింహాల భవన్ దగ్గరికి వచ్చి, రాజు దానియేలు నువ్వు బ్రతుకున్నావురా, నువ్వు నిజంగానే నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే దానియేలు చెప్తున్న మాట ఏంటంటే, అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక. సింహాల భవన్ లో నుండి దానియేలు మాట్లాడుతున్నాడు, రాజా నీవు చిరకాలము జీవించదు గాక. నేను నా దేవుని దృష్టికి, అందరు అండర్లైన్ చేసుకోండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక. ఆయన తన దూతను పంపించి, అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఏం చేశాడు, ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు ముయించెను. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. సింహాల బోనులో దానియేలు ఉంటే ఆ సింహాలు దానియేలుని టచ్ చేయలేదు. సింహాలు సైలెంట్గా పిల్లిలాగా ఉండిపోయినాయి. ఆ బోనులో వేసిన సూపర్వైజర్ వెళ్ళి రాజుగారికి చెప్పాడు, రాజా దానియేలు బతుకున్నాడు, నాకు అర్థం కావట్లేదు, సింహాలు దానియేలుని ఏం చేయలేదంటే. రాజుగారు గబగబా లేచి వచ్చి ఆ సింహాల బోను దగ్గరికి వచ్చి, ఒరే దానియేలు నీ దేవుడిని రక్షించాడా అంటే, రాజా నీకేం తెలుసు, నా దేవుడు నా దగ్గరికి తన దూతను పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే మీరు చచ్చేపోదురు ఇప్పటికి. మీకు ఎన్ని శ్రమలు సింహాలు మీ చుట్టూ ఉన్నా వాటి నోర్లను దేవుడు ముయిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనకేటువంటి శ్రమ వచ్చినా భయపడవలసిన పని లేదు. యేసు తన దూతను పంపి నిన్ను కాపాడుతాడు, తన దూతను పంపి నిన్ను ఆశీర్వదిస్తాడు, తన దూత ద్వారా నీకు మంచి సూపర్ గైడ్ లైన్స్ దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గలిలయ సముద్రం యొక్క ఆశీర్వాదం మరొకటి ఏంటంటే, ఈ సముద్రం పైనే యేసు ప్రభువారు నీళ్ళ మీద నడిచాడు. ఆమేన్. ప్రియులరా, ఈ గలిలయ సముద్రం మీద యేసు ప్రభు నడిచారు. అంటే నీళ్ళ మీద నడవటం ఏంటంటే ఆధారం లేకుండా మన నడకలు నడుస్తాయి. ఆమేన్, హల్లెలూయా. సమాధులు ఎందుకు చూస్తున్నారు మీరు, గలిలయలో ఆయన మహిమను చూస్తారన్నాడు. పేతురు ఈ గలిలయ సముద్రం మీద వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో ఎవరో కనబడుతున్నారని అనుకున్నారు వారు. ఎవరు కనబడుతున్నారంటే, ఎవరు మీరంటే, నేనే అన్నాడు ఆయన. భయపడకూడి అన్నాడు, యేసుని అన్నాడు. నువ్వు యేసు అయితే నువ్వు నేల మీద నడిచినట్టుగా నేను నేల మీద నడుస్తానా అన్నాడు పేతురు. నడుస్తావు రా అన్నాడు. పేతురు పడవలోంచి కాలు తీసి నేల మీద పెడితే నీళ్ళ మీద నిలబడ్డాడు పేతురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచాడు. తన నమ్మిన సేవకుడు దాసుడని విశ్వాస అయిన పేతుర్ని దేవుడు నీళ్ళ మీద నడిపాడు. అంటే ఏ ఆధారము లేకుండా నువ్వు నీళ్ళ మీద నడిచినట్టుగా, ఏ ఆధారం లేకుండా ఇంట్లో బిడ్డ పెళ్లి చేస్తావు, నమ్మిన వందరు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఏ ఆధారం లేకుండా ఇల్లు కడతావు, ఏ ఆధారం లేకుండా పెద్ద కార్యక్రమాన్ని తలపెడతావు. అందరి ముందు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. ఇదే గలిలయ మహిమను చూస్తావు. అందరూ లేచి నిలబడండి. సమాధి దగ్గరున్న దూత ఒక గైడ్గా ఉన్నాడు. నీ జీవితానికి, నా జీవితానికి, నా భర్తకి ఎవరు సరైన ఆలోచన చెప్పేవారు లేరు, నాకు సరైన ఆలోచన చెప్పేవారు లేరు. మేము ఎలా పైకి వస్తాం, ఎలాగా మా బ్రతుకు, ఎలాగా ఈ సమస్య, ఎలాగా ఆ ప్రాబ్లం, ఎలాగా ఈ గొడవలు ఎలా పోతాయి, నాకు నెమ్మది లేదు, ఎటైనా పారిపోవాలని ఉందని ఏడుస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తండి. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, కళ్ళు మూసుకొని, పునరుద్ధానుడు నీ కొరకు ఉన్నాడు. పునరుద్ధానుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ కొరకు బంగారు స్థానమే దేవుడు సిద్ధపరిచాడు. ఒక రాజగృహంలో నువ్వు అడుగు పెడతావు, నీ బిడ్డ రాజగృహంలో అడుగు పెడుతుంది. నీవు అనేక మందికి సహాయం చేసే చేతిగా దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన, నీ మహిమ నాకు తోడుగా ఉంచండి, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నిన్ను నా దేవుడిగా స్వీకరిస్తున్నాను. నా పాపాలు క్షమించు, నా ఇంటి మీద ఏలుబడి చేస్తున్న దోషాన్ని తొలగించు. అందరూ ప్రార్థన చేయండి. సర్వాధికారి యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను.
దుఃఖముతో నీ బిడ్డలను ఓదార్చండి, ఆదరించండి. అప్పులు బాధలతోటి కొట్టుమిట్లాడుతున్న కుటుంబాల్లో ఐశ్వర్యాన్ని దయచేయండి. నువ్వు నమ్మదగిన దేవుడు, ఎవరు విడిచిపెట్టినా నీవు విడిచిపెట్టే దేవుడు కాదు బాబు. నువ్వు నమ్మకమైన దేవుడవు, నిజమైన దేవుడవు. ఒక్కసారి బిడ్డలను ఆదరించండి, వెంటనే రిజల్ట్ రావటానికి మరలా నెల మా ప్రార్థనలో బలమైన సాక్ష్యాలు చెప్పుకునే స్థితి దయచేయండి. మానసికంగా కృంగిపోయిన బిడ్డలను ఓదార్చండి, పాపములు పడిపోయిన బిడ్డల్ని రక్షించండి. నీ సన్నిధి దయచేయండి. ఉద్యోగాలు లేవని ఏడుస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారంలో నష్టపోయిన బిడ్డలకు వ్యాపారంలో అభివృద్ధిని దయచేయండి. అందరి మీద నీ అభిషేకము దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. వివాహం కాని వారికి మంచి లైఫ్ పార్ట్నర్స్ మీద అనుగ్రహించండి. మంచి జీవిత భాగస్వాములను దయచేయండి. అనారోగ్యం వారిని ముట్టి బాగు చేయండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.